రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో నిండిన వాహనం నిలిపివేత వెనకాల సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇన్స్పెక్టర్ సచిన్ వాజే కీలక సూత్రధారి అని ఎన్ఐఏ తేల్చింది. అంబానీని బెదిరించి డబ్బు రాబట్టేందుకే స్కెచ్ వేశాడని గుర్తించింది. అంతేకాదు సూపర్ కాప్ గా పాపులర్ అవ్వాలని సచిన్ వాజే ప్లాన్ చేశాడని ఎన్ఐఏ తెలిపింది. ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ ఇంటి ముందు వివాదాస్పదంగా ఓ కారును నిలపడం దుమారం రేపింది. కారులో జిలెటిన్ స్టిక్స్ ఉండటం కలకలం సృష్టించింది. ఈ కేసులో సచిన్ వాజేతో పాటు మరికొందరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఎపిసోడ్ను సచిన్ వాజే నడిపించినట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఉగ్రవాదుల పేరుతో ప్రముఖులను భయపెట్టి డబ్బు గుంజటమే వాజే ప్లాన్ అని తెలిపింది. ఇలాంటి కేసులు తానే టేకప్ చేసి సూపర్ క్యాప్గా పాపులారిటీ పెంచుకోవాలనేది సచిన్ వాజే ఉద్దేశమని జాతీయ దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. పేలుడు పదార్థాలతో ఉన్న కారును స్వయంగా సచిన్ వాజేనే అంబానీ ఇంటి ఎదుట పార్క్ చేశాడు. ఈ కారు వెనకాల ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన వాహనం కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ఆ తర్వాత ఈ కేసును సచిన్ వాజే టేకప్ చేశాడు. కుట్రను దాచిపెట్టేందుకు దర్యాప్తును పక్కదారి పట్టించినట్లు తేలింది. కార్లకు సంబంధించి నకిలీ నెంబర్ ప్లేట్ల పత్రాలను ధ్వంసం చేసినట్లుగాను ఎన్ఐఏ గుర్తించింది. పేలుడు పదార్థాలున్న వాహనం యజమాని మన్సుఖ్ హిరేన్ హత్యకు సచిన్ వాజే ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో తెలిపింది. మార్చి 5న హీరేన్ శవమై కనిపించాడు. అంబానీకి బెదిరింపుల కేసును హీరేన్పై కేసు నెట్టేందుకు సచిన్ వాజే ప్లాన్ చేశాడు. ఘటనకు కారణం తానేనని ఒప్పుకోవాలంటూ మన్సుఖ్పై సచిన్ వాజే ఒత్తిడి చేశాడు. అయితే హీరేన్ ఒప్పుకోనందునే హత్యకు స్కెచ్ వేశాడు. కుట్రలో భాగంగా హీరేన్ది సూసైడ్ గా చిత్రీకరించేందుకు సచిన్ వాజే ప్రయత్నించాడు. అంబానీ ఇంటి ముందు నిలిపిన వాహనంలో ఓ బెదిరింపు లేఖను కూడా పెట్టాడు. ఆ తర్వాత జైషీ ఉల్హింద్ పేరుతో టెలిగ్రామ్లో ఓ పోస్టు కూడా వెళ్ళింది. అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కారు వెనుక తామే బాధ్యులమని జైష్ ఉల్హింద్ పేరుతో ఆ పోస్టు ఉంది. మొత్తానికి ఎన్ఐఏ విచారణలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.